డాక్టర్ గారు, అయ్యా వర్షాకాలానికి చక్కగా అనుగుణంగా ఉండే ఈ రెసిపీని మన ప్రేక్షకులకు వివరిస్తారా? సహజంగా మనకి జలుబు, శ్లేష్మాలు, దగ్గులు వచ్చినప్పుడు వేడి వేడిగా ఉంటే హాయిగా అనిపిస్తుంది. దాంతోపాటు కఫాల్ని, శ్లేష్మాలని త్వరగా బయటికి పంపించే విధంగా ఉండాలంటే ప్రకృతి ప్రసాదించిన న్యాచురల్ ఔషధాలు కొన్ని ఉన్నాయి. అవి మనకి వంటల్లో వాడుకునే అల్లము, అట్లాగే మిరియాలు, జీలకర్ర, ధనియాలు, వాము, ఇట్లాంటివన్నీ తెలుసు కదా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఇట్లాంటివన్నీ ఇలాంటివన్నీ కూడా మనం వేసి తయారు చేసుకుని ఇటు పుల్ల పుల్లగా తీతీగా ఉండి, అందుకని కట్ట మిఠా అన్నారు. అందుకని ఈ రకంగా మామిడికాయ ఈ సీజన్లో దొరుకుతుంది కాబట్టి దాంతో చేసుకున్నది కనుక ఈ జలుబు చేసినప్పుడు కనుక ఇట్లా తీసుకుంటే, కొంచెం తీసుకుంటే ఘాటు ఘాటుగా ఉంటుంది అది. ఆ ఘాటుకి రొంపల శ్లేష్మాలు తొందరగా బయటకు వచ్చేస్తాయి. అందుకని మీరు వేడి వేడిగా కారం కారంగా తినేటప్పుడు చూడండి, ముక్కు కారుతుంది. ఈ కారినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ బిగిసిపోయిన రొంప శ్లేష్మాలు గాలాడకుండా బయటకు వచ్చేస్తాయి. ఎంత త్వరగా ఇట్లా బయటకు వెళ్ళిపోతే లోపల ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గుతుంది అన్నమాట. అంచేత అలాంటి ఘాటు ఘాటుగా పుల్ల పుల్లగా తీతీగా ఉండి తేనెతో చేసిన కటామిటా ఎలా చేసుకోవాలో చూద్దాం. మ్యాంగో కట్టా మిఠా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పుల్లటి మామిడికాయ ముక్కలు 1 కప్, తేనె 3 టేబుల్ స్పూన్స్, పచ్చిమిరపకాయలు 5-6, జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, నల్ల జీలకర్ర 1 టీ స్పూన్, ఇంగువ 1 టీ స్పూన్, ఎర్రకార పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా కొద్దిగా, పసుపు కొద్దిగా, మేగడ 1 టీ స్పూన్. ముందుగా పొయ్యి మీద నాన్ స్టిక్ పాత్ర పెట్టిన తర్వాత అందులో సోంపు వేసాం, మెంతులు కూడా కొద్దిగా వేయటం జరిగింది, నల్ల జీలకర్ర, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ తాలింపులో వేయటం జరిగింది. ఈ వేగటానికి కొద్దిగా మనం మేగడ ఉపయోగిస్తున్నాం. ఇక్కడ పచ్చిమిరపకాయలను ఒక 5-6 తీసుకున్నట్లు చీలికల వలె కట్ చేసుకుని ఇందులో వేసాం, కరివేపాకు కూడా వేసాం. ఇందులో ఇంగువ పొడి కొద్దిగా వేసి, పసుపు కొద్దిగా, ఈ తాలింపు కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో పచ్చి మామిడికాయలు లైట్గా పులుపున్న వాటిని అలా వేసి కాస్త 2-4 నిమిషాలు మగ్గిన తర్వాత అందులో నీళ్లు పోసేసి మూత పెట్టేసి ఉడకనిస్తాం. బాగా బాగా మరిగి మామిడికాయ ముక్కలు ఉడికిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్స్ తేనె వేస్తాం మనం. ఆ పులుపుకి తేనె కలిసేసరికి ఇది చాలా టేస్ట్గా, ఉప్పు లేని లోటు లేకుండా చాలా రుచిగా ఉంటుంది. దీన్ని ఎర్రకారం కొద్దిగా ఉపయోగించాం, ఇందులో చాట్ మసాలా పొడి కొంచెం. ఆ పులుపుకి తీపికి ఇవి కలిసేసరికి చాలా బాగుంటుంది, కాస్త చట్నీలాగా దగ్గరకు వస్తుంది. ఇది ఎక్కువ తెలియని ఘాటు కాబట్టి ఒక 3-4 డేస్, 5 డేస్ కూడా నిల్వ ఉంటుంది. కర్రీలాగైనా తీసుకోవచ్చు, చట్నీలాగైనా తీసుకోవచ్చు. చూసారు కదండి డాక్టర్ గారు, వర్షాకాలంలో వచ్చే శ్లేష్మాలని తగ్గించుకోవాలంటే గనక ఒక చక్కని రెసిపీ రూపంలో ఆరోగ్యాన్ని మన ముందు అందించారు. మరి డాక్టర్ గారు చెప్పిన ఈ రెసిపీని ఈరోజే మీ ఇంట్లో ప్రయత్నించండి. ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన రెసిపీస్ చూడాలనుకుంటే గనక Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి.